టీఎన్టీ తెలుగు వరల్డ్కి స్వాగతం. కర్పూరం, కాంఫర్ లారెల్ లేదా సిన్నామోనం కాంఫర్ అనే చెట్ల యొక్క ఆకులు కొమ్మల నుండి తయారు చేస్తారు. ఈ చెట్లు 100 అడుగుల వరకు పెరిగే నిత్యహరిత వృక్షం. మన దేశంలో కర్పూరం చెట్లని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్లోనూ మల్బార్ ప్రాంతాల్లోనూ ఈ చెట్లు కనిపిస్తాయి. కర్పూరం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్పూరాన్ని గోరువెచ్చని ఆవనూనెలో కలిపి చెస్ట్కి రాసి మర్దనా చేస్తే ఆయాసం, జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. 1/2 బకెట్ నీళ్లలో 2 గుప్పెళ్ల వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చే వరకు మరిగించి ఫ్లోర్ను తుడిస్తే ఫ్లోర్ మీద ఈగలు వాలవు. కర్పూరం ఉన్న పేస్ట్లను వాడితే సూక్ష్మజీవులు నశిస్తాయి, ముఖ్యంగా పంటి దుర్వాసన్ని దూరం చేస్తాయి. గాజు గ్లాసులో ఉన్న నీటిలో కర్పూరం బిళ్ళలను వేసి మంచం కింద ఉంచితే దోమలు దరిచేరవు. కర్పూరాన్ని పొడి చేసి నోట్లో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అది దప్పికను తగ్గిస్తుంది. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రిసీ వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద ప్రయోగిస్తే త్వరగా తగ్గిపోతాయి. నా వీడియో గనక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదములు.